కార్యక్రమం అటహాసంగా సాగుతోంది. దీంతో వినాయక ఘాట్ని అధికారులు పూర్తి స్థాయిలో ముస్తాబు చేశారు. స్థానిక దేవనగర్ ప్రాంతంలో కేసీ కెనాల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు ఉత్సవ కమిటీలు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక కర్నూలులో భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు గట్టిదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక్కడ వినాయక నిమజ్జనం వేడుకలకు హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కర్నూలు నగరంలో 2000కు పైగా విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. నగరంలో గణేష్ నిమజ్జనము అట్టహాసంగా ప్రారంభమవుతుంది. ఇవాళ కర్నూలు నగరంలో దాదాపుగా 2000 వినాయకులకు ఇవాళ నిమజ్జన కార్యక్రమానికి ఏదైతే ఉందో స్థానిక దేవనగర్లోని కేసీ కెనాల్ దగ్గర ఘాట్ వినాయక ఘాట్ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూడవచ్చు ఇక్కడ వినాయక ఘాట్ దగ్గర దాదాపుగా వచ్చేసి కేసీ కెనాల్లో ఇక్కడ మరి కొద్దిసేపటి నుంచి ఇక్కడికి ఏదైతే ఉందో వినాయకుడు ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జన కార్యక్రమము చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా అనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రము ఇవాళ అంటే 9 రోజుల అనంతరము వినాయకుడు ఇవాళ నిమజ్జనానికి నిమజ్జన కార్యక్రమానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. వినాయక ఘాట్కు అధికారులు పూర్తి స్థాయిలో ముస్తాబు చేశారని చెప్పొచ్చు. స్థానిక దేవనగర్ ప్రాంతంలో కేసీ కెనాల్ గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు ఉత్సవ కమిటీలు మొత్తము ఏర్పాటు చేశారు. అంటే భక్తులకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాక ఇక్కడికి వచ్చే భక్తులకు అదేవిధంగా వచ్చేసి వినాయకుడికి నిమజ్జనం చేసే వారందరికీ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడికి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భారీ సంఖ్యలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారి గట్టి ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా వచ్చేసి కర్నూలులో వినాయక నిమజ్జనము వేడుకలకు అత్యంత ప్రాధాన్యత ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత అంతటి ఉత్సవాలు జరిగేది ఈ కర్నూలు నగరంలోనే. దాదాపుగా 2000కు పైగా విగ్రహాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు వచ్చేసి ఓల్డ్ సిటీ రాంబొట్ల దేవాలయం నుంచి వద్ద నిమజ్జన శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఉందో ఇప్పటికే దాదాపుగా వచ్చేసి శోభయాత్ర కోసం ఇప్పటికే దాదాపుగా వచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. స్థానిక జిల్లా కలెక్టర్ సృజన, అదేవిధంగా వచ్చేసి ఎస్పీ కృష్ణకాంత్, ఎంపీలు, అదేవిధంగా వచ్చేసి ఎంపీ సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే ఆఫీస్ ఖాను, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు వీళ్ళంతా కూడా ప్రత్యేక పూజలు చేసి శోభయాత్రను ప్రారంభించినారు. అదేవిధంగా వచ్చేసి ఇక్కడ పెద్ద ఎత్తులో కూడా ఇక్కడికి ఏదైతే ఉందో ఇక్కడ తల్లి వచ్చే వినాయకుడు కూడా ఇక్కడికి అంటే ప్రతి చోట కూడా నగరంలోనే అన్ని చోట్ల కూడా ఏదైతే ఉందో అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ మాత్రము ఏదేమైనప్పటికీ ఇక్కడికి వినాయకుడికి ఇక్కడికి నిమజ్జన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తల్లి వచ్చే అవకాశంలో నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా వచ్చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే అదేవిధంగా వచ్చేసి కేసీ కెనాల్ ఇచ్చే కేసీ కెనాల్ దగ్గర కూడా ఇక్కడ గజగీత గాలను కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మత్స్యశాఖతో పాటు రెవెన్యూ శాఖ, అదేవిధంగా వచ్చేసి మున్సిపల్ శాఖ వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి గణేష్ నిమజ్జనంకి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇక్కడ 2000కు పైగానే ఇక్కడికి ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదేమైనప్పటికీ ఇక్కడ మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు, వాటిని అడిగే ప్రయత్నం చేద్దాము. ఇలా చెప్పండి, ఎలా ఉంది ఏర్పాట్లు, ఎలా ఉన్నాయంటారు? ఏర్పాట్లు ఉన్న ఫలంగా వాతావరణం మారిపోయింది. రాంబొట్ల దేవాలయం కాడి నుండి బయలుదేరి కొండారెడ్డి బ్రిడ్జ్ వరకు వచ్చినాయి. ఊరేగింపులు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేవు. మాజీ ఎమ్మెల్యే గారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సో ఈసారి నిమజ్జన కార్యక్రమం సామరస్యంగా దిగ్విజయంగా పూర్తి అవుతుంది. అంటే దాదాపుగా వచ్చేసి హైదరాబాద్ తర్వాత అంతటి జరిగేది కర్నూలులోనే కదా, ఎలా అంటే ఎలాంటి ఏర్పాటు చేసిన ఉత్సవ కమిటీ మీరంతా సభ్యులు కలిసి ఎలాంటి? ఈసారి వచ్చేసి మన ఉత్సవ సమితి, కేంద్ర సమితి వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి దిగ్విజయంగా మన నిమజ్జనానికి పూనుకొని అతి చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగినది. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతోనే నీళ్లు కూడా బాగా దగ్గరకు వచ్చినాయి. ఇంకా నీళ్లు పెరిగే సూచనలు ఉన్నాయి, కాబట్టి మనము ఆనందించాల్సిన విషయమే. మొత్తానికి చూసుకుంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అంత ఏర్పాట్లు కూడా ముమ్మరం చేశాము. ఇప్పటికే శోభయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో అదేవిధంగా వచ్చేసి నగరంలో ఉన్న అన్ని చిన్న చిన్న వినాయక విగ్రహాలను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడికి నిమజ్జన కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే పోలీస్ బందోబస్తు కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, అదేవిధంగా వివిధ మున్సిపల్ శాఖ, అదేవిధంగా వచ్చేసి అన్ని శాఖలు కలుపుకొని కూడా ఇక్కడికి గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ గణేష్ నిమజ్జన ఉత్సవం కార్యక్రమం మాత్రం ఎంతో అట్టహాసంగా జరుగుతుంది చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజుతో ఖలీల్, ప్రైమ్ లైన్ న్యూస్ కర్నూలు నుంచి.